మధుగారు, సో మైమ్ అంటే మాకు తెలుసు, కొంత తెలుసు ఈ కాలం జనరేషన్. ఓకే, మీకు ఎక్స్‌ప్రెషన్స్ కావాలని అన్నారు. ఓకే, రెడీ, చెప్పండి. ఫస్ట్ కోపం. ఇంత చాలా, ఇంకొంచెం అన్నా. నెక్స్ట్. నా పైన కోపం వద్దు అంటే ఓన్లీ అది ఒక్కటేనా, ఇంకేదైనా ఇన్విటేషన్? ఓన్లీ ఒక చిన్న సరదా ఫన్గా. తర్వాత నెక్స్ట్. ఓకే, హ్యాపీ, ఆనందం. ఇప్పుడు హ్యాపీ అంటే ఎట్లాంటి హ్యాపీ? బలగం ఇప్పుడు ఏంటి, అన్ని సక్సెస్ అయ్యే దాని. అచ్చా, ఇది హసితం, స్మిత హసితం. పెదాలు ఇలా ఉంటే చాలా, అంతే హసితం. జెంటిల్ స్మైల్. ఓకే, కొంచెం ఇది ఒకట లెఫ్ట్ తీసుకుంది అనుకోండి, రైట్ సైడ్ తీసుకుని అనుకో, వెటకరంగా ఉంటుంది. అవునా? సో పైకి ఉంది అనుకోండి, సో అంటే మనస్ఫూర్తిగా నమ్మినట్టు ఉంటుంది. మీరు నవ్వుతున్నట్టు కదా, మామూలుగా కింద ఉంది అనుకో, వాడు ఏడుపు కొట్టాడు అంటాడు, ఏడుపు కొట్టాడు. సో ఇప్పుడు మీకు ఎట్లాంటి హ్యాపీ కావాలి? నాలాగా, న్యాచురల్గా. మీరు ఉన్నాక, మీరు ఇంతగా అందంగా నవ్వుతున్న తర్వాత మళ్ళీ నేను రీప్లేస్ చేయడం చూపించండి సార్. కాదు, నేను రీప్లేస్ చేస్తుంటే అస్సలు బాగుండదు. మీరు నవ్వి చూపించినారు కదా, మీ లెవెల్కి నేను రీచ్ కాలేను. అది కూడా అన్ని టాస్క్లు మీరు బ్రేక్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫైనల్ టాస్క్ ఖచ్చితంగా ఏదో చేయాలి. అదే ఫైనల్ టాస్క్ ఇదే. చెప్పండి డాడీ. ఓకే, ఫస్ట్ హ్యాపీ అయిపోయింది అండ్ కోపం అయిపోయింది. రౌద్రంగా ఉన్న మధు. రౌద్రం అంటేనే కోపం కదా. నాకు ఇంకా బాగా కోపం, ఆ కోపంగా చిరాగ్గా అన్ని కలిపిన రౌద్రం. కర్ర తీసుకొచ్చి కొడితే పట్ట పట్టం కొడితే అయిపోతుంది. పొల్లొకన వాడైతే ఏడ పని లేదా నీకు. అయితే సార్, రౌద్రం ఇట్ ఈస్ కళ్ళు ఎరిపెక్కడం, దట్ ఈస్ అ డిఫరెంట్. ఇప్పుడు నన్ను ఎందుకు కోపంగా చూడాలని మీరు కోరుకుంటున్నారా? మంచిగా ప్రశాంతంగా ఉన్నా కదా, ఎందుకు ఎందుకు కావాలి? ఇప్పుడు ఏమొచ్చే చెప్పు, ఎందుకు అవసరం? తెలంగాణ స్లాక్తోనే మాట్లాడండి, బాగుంది. సరే నెక్స్ట్, చిరాకు. ఇప్పుడు అప్పటి నుంచి చేస్తున్నది అదే కదా, అంటే ఇంటికి చిరాకు ఉందా? ఆ చిరాకు నాకు వస్తుంది, మీరే యాక్ట్ చేసి చూపించండి. అయితే ఇంటర్వ్యూ ఆ లాస్ట్ పార్ట్ మీరే చేయిస్తున్న అనమాట. నవ్వు మీరే చేశారు, చిరాకు మీరే చేశారు, కోపం కూడా వస్తారు, లాస్ట్ పార్ట్ చిపో అంటేమో. ఆ చిపో అనండి ఇంకా. ఓకే, సో మొగలయ్య క్యారెక్టర్ చాలా బాగా మాకు నచ్చింది కాబట్టి ఆ మొగలయ్య రోల్ని ఒక 5 సెకండ్స్లో చేసి మీకు ఒక డైలాగ్ చెప్తాను మీరు అడిగింది. ఓకే, సో నాకు ఇష్టమైంది ఏంటంటే, ఎందుకు అనేది విశ్లేషణ చెప్తాను. డైరెక్టర్ వేణు నాకు సాయిలు డబ్బులు కావాలి అని చిల్లరగా అడగాలని క్యారెక్టర్ చెప్పినాడు. నేను వెళ్ళి నిలబడగానే అది నా ఫేస్ షాడోలో ఉంది. సార్ లైట్ లేదు కదా అని అంటే అట్లనే ఉంటుంది భయ్యా అని అన్నారు. మరి అట్లనే ఉంటే నేను ఏం చేయడం? అది సీక్రెట్లో ఎవడు ముఖం దాచుకోవాలనుకుంటారు? హీరో ముఖం లైట్లు ఉంది, నాదేమో చీకట్లు ఉన్నది. నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ ఏమో వెనుక హీరోని వస్తుంది, దాని తర్వాత ఆవిడకి లైట్ ఉంది. ఇదేంది నన్ను ఇంత షాడలు పెట్టిన డైలాగ్ ఏంటి అంటే, సింపుల్ డైలాగ్, ఇది సాయలు కొంచెం జిల్లర్ ఉంటీరా, బావాలు వచ్చింది కదా, ఇంతే, మూడే లైన్లు. మామూలుగా అడగాలి ఈ విధంగానే, సాయలు కొంచెం జిల్లర్ ఉంటీరా, బావాలు వచ్చింది కదా, ఇది. కానీ ఆ టైంలో ఈ డైలాగ్ లోపల నా ఎక్స్ప్రెషన్స్ కనబడవు, నా మాడ్యులేషను చెప్పిన దాంట్లో అది ఎందుకు పెట్టారో ఏంటో కనబడదు. సో ఐ డిడ్ లిటిల్ బిట్ జిమ్మిక్ మై సెల్ఫ్, దాన్ని నేను వేరే కోణంలో పెట్టాను, కొంచెం మొహమాటంతో కూడుకున్నది అనుకుంటూ పెట్టాను. అప్పుడు నా వాయిస్ మాడ్యులేషన్ చేశాను, చేంజ్ చేశాను. నేను ఆడియన్స్ సినిమా థియేటర్లో అక్కడ ఆర్ఆర్ కూడా వెళ్ళలేదు, సైలెంట్ అయ్యారు. క్యారెక్టర్ వీడేంటి ఇట్లా కొంచెం తగ్గడం పెరగడం క్వశ్చన్ మార్కులు ఉండేటట్టుగా చేశాను. అది ఎట్లా అంటే, సాయిలు కొంచెం చిల్లరంటీరా, అదే బావాలు వచ్చింది కదా, చాలరా. సో చూడండి, మీరే సైలెంట్ అయ్యారా? సో వన్స్ యూ ద మాడ్యులేషన్కి వెళ్ళేసరికి, సాయిలు అది కథ. సో దట్ పాయింట్ లోపల జనాలు ఆ ఒక్క సెకండ్కి మళ్ళీ నెక్స్ట్ హీరోయిన్ వచ్చి చార్జర్ ఉందా నవ్విస్తే కానీ నవ్వలేదు. సో దట్ వాజ్ రియల్లీ నైస్, మంచి అనిపించింది నాకు. సో ఆ గేమ్ మంచి అనిపించింది. నేను ఐ డిడెంట్ డిసప్పాయింట్, నేను చీకట్లో కొంచెం డార్క్లో పెట్టినా కానీ ఎక్స్ప్రెషన్ కనబడుతున్నాను, డిసప్పాయింట్ కాలేదు నేను. ఇక డివప్ అన్నాడు, లైట్ డిమ్లో ఉన్నా కానీ బిగ్ స్క్రీన్గా సార్ కనబడతారు మీరు, ఇబ్బంది ఏం లేదని అన్నారు. బట్ పాయింట్ ఏంటంటే,
హౌ టు యూజ్ దట్ ఛాలెంజింగ్ అనేది. ఇంకోటి కూడా లాస్ట్ మీ కాళ్ళ మీద పడే దాంట్లో ఈజ్ నాట్ గివింగ్ యూ క్లోజప్, నాకు క్లోజప్ ఇవ్వట్లేదు. నేను రియలైజేషన్ అటు పడినప్పుడు అతని మీద బస్ట్ కావాలన్నారు. మరి బస్ట్ కావాలంటున్నాడు, ఇది లాంగ్ షాట్లు పెట్టినాడు. సరే నేను చూసుకుంటాను వేణు అని చెప్పేసి నేను వెళ్ళి పరిగెత్తి ఆయన కాళ్ళ మీద పడతాను, అన్నా అని పడతాను. సో బికాస్ ఆఫ్ ఐ పుట్ ద వైట్ యాంగిల్ పెట్టాడు కనుక నేను మీద పడినా అనుకో ఆయనను కవర్అప్ చేస్తాను, నేను కవర్ అవుతాను. సో ఐ నా సరెండరింగ్ కావాలి అని నేను పడినాను. సో అక్కడి నుంచి ఎమోషన్ వేరే లెవెల్కి వెళ్తుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఏ మంచి మూమెంట్, మంచి దట్ వన్ ఈజ్ ఆల్సో నైస్ వన్. చాలా ఉన్నాయి, మంచి మంచి ఉన్నాయి. ఇంకా మంచి ఇంకో డైలాగ్ చెప్పండి మాకోసం దాంట్లో తెలంగాణ స్లాంగ్ బాగా మంచిగా కామెడీ. ఏది ఏం చెప్తాం, ఏదంటే చెప్తాం భాయ్. తెలంగాణ ఆర్టిస్ట్లం, ఆర్టిస్ట్లకు ఏది వస్తాయి, మీరు స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ చదువుకొని చెప్తాం. పుక్కడి చెప్పమని చెప్తావా? సరే అయితే ఇప్పుడు నేను రెండు డైలాగులు చెప్తాను, ఆ డైలాగులు తెలంగాణలో చెప్పండి. ఓకే రైట్. ఓకే, అది వేరే వేరే హీరోస్ డైలాగ్స్. ఓకే, ఫస్ట్ మొక్కే కదా అని పీకేస్తే పీకకోస్తా. చెప్పేసిన కదా, ఇంకేం మీరు దీన్ని బ్రేక్ చేయడానికి లేదు, మీరు తెలంగాణ స్లాంగ్లో చెప్తాను. మొక్కే అని కదా అని పీక, ఏది మొక్కే కదా అని ఒకే కదా అనుకుంటే ఎందుకు లేదండి. ఇప్పుడు నా ఇంటికి వచ్చి చిరంజీవి వాళ్ళు వచ్చేసి ఊరికి ట్రై చేయండి. సరే ఓకే, చిరంజీవి గారి డైలాగ్స్ మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏదైనా మీ వాయిస్ లో చెప్పాలి? నేను అస్సలు చెప్పను, ఎందుకంటే వాటిని పాడు చేయడం నాకు అస్సలు తనం కాదు. ఇప్పుడు కొత్తది అని స్క్రిప్ట్ రాసి నేను చెప్పకపోతే అడుగు. బాలయ్య గారు, బాలయ్య గారు ఎందుకు అభిమానులతో కొట్టించాలని ఏమన్నా అనుకుంటున్నావా?